హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? నా పేరు వెంకట్ సార్, నేను ఎల్బీ నగర్ నుంచి. చెప్పండి చెప్పండి వెంకట్ గారు. వెంకట్ గారు చెప్పండి, నేను చెప్పండి, నేను ప్రవీణ్ మాట్లాడుతున్నాను, చెప్పండి. సార్ సార్, నేను మీ డిస్కషన్ చాలా విన్నాను, అప్పుడప్పుడు వీడియో చూస్తుంటాను, కొంచెం థాట్ ప్రొవోకింగ్ చాలా బాగుంటున్నాయి. చెప్పండి సార్. నాకు మూడే మూడు ప్రశ్నలు సార్. ఒకటి కన్వర్షన్ గురించి. ఓకే, కన్వర్షన్ మతం మారటం అంటే జీసస్ నమ్మి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళీ రిజర్వేషన్ కోసం సర్టిఫికెట్లలో హిందూ అని రాసుకుంటే యేసు దృష్టిలో జీసస్ దృష్టిలో తప్పు చేశాడు కదా సార్? అది చట్టం ఏమన్నా చెప్పని అండి, నైతికం అనైతికం అనేది ఒకటి ఉంటుంది కదా. మనం మనసా వాచ కర్మన నమ్మినాక బ్యాప్టిజం తీసుకున్నాక నేను క్రిస్టియన్ అయినాక కేవలం రిజర్వేషన్ల గురించి సర్టిఫికెట్లలో హిందూ మాలను హిందూ మార్గం రాయటం విశ్వ దృష్టిలో తప్ప ఉంటాయి. ఇంకోటి మారు మనసు ద్వారా రక్షణ పొందినాక ఈ ఇహలొక్క సౌకర్యాల గురించి ఎందుకు? ఇక రెండో ఇంకోటి సార్, రెండోది గతంలో బెనహాడ్ గారి డిస్కషన్ లో కూడా చూసినాను, అంబేద్కర్ లాంటి మహానుభావుడు క్రిస్టియన్ మతంలో పోతే హిందువులు ఎక్కడ తప్పు పడతారో అన్న ఉద్దేశంతోనే బౌద్ధంగా పోయింది అన్నారు. అంత ప్రపంచం మీద బౌద్ధాన్ని క్రిస్టియాన్ని ఇస్లాంని చదవకుండా ఎట్లా పోతాడు సార్? అది కొంచెం అంబేద్కర్ విషయంలో కామెంట్ తప్పు కదా. గతంలో కొంతమంది పాస్టర్స్ లైక్ పిడి సుందర్రావు లాంటి వాళ్ళు కూడా అంబేద్కర్ అవమానపరిచే విధంగా మాట్లాడారు, అది మీరు ఖండించాలా? ఇంకోటి సార్, మూడోది గతంలో కూడా అడిగినాను ఒకటి, ఈ ఘర్షణ అంటే హిందువులకు క్రిస్టియన్స్ ఈ మధ్యన గత 15 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వస్తుంది. అది క్యాథలిక్ ఫాదర్స్ తో వస్తుంది, ఓన్లీ పాస్టర్స్ తో వస్తుంది. ఎందుకంటే నా విషయం అబ్జర్వ్ చేసింది, ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ బైబిల్, బైబిల్ చేసి ఎవరి ప్రచారం అమలు చేసుకుంటే తప్పలేదు సార్. ఆ బైబిల్ కొంతమంది పాస్టర్లు నేను స్వయంగా విన్నాను, గతంలో మీ దగ్గర కూర్చున్న రావుగారితో మాట్లాడాను, ఎంతసేపు బొట్టు తాళి దాని నిగతాలు చేయటం, తాళి నిగతాలు చేయటం, మెట్టెలు నిగతాలు చేయటం, ప్రతి మతంలో కొంత లోపం ఉంటుంది సార్, మంచి ఎక్కువ ఉంటుంది. మీ మంచికి మీరు చెప్పుకోండి, ఇతరుల మా మంచి మా చెడేదనంటే మేము చూసుకుంటాం కదా, ఎందుకు ఈ ఘర్షణ వాతావరణం? నేను ఎక్కడ కూడా క్యాథలిక్ ఫాదర్స్ ఇలా చెప్పడం చూడలేదండి. అంటే వేరే విధంగా అనిపిస్తుంది, నేను క్రిస్టియన్ స్కూల్లో చదివాను, నాకు లైఫ్ క్రిస్టియానిటీ, క్రిస్టియానిటీ మీద చాలా గౌరవం ఉంది, ఎందుకంటే శాంతికి ప్రేమకి చిహ్నం అని నమ్మే వాళ్ళలో నేను. ముఖ్యంగా ఈ తెలుగు స్టేట్స్లలో ఎందుకు ఇట్లా జరుగుతుంది? రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెంకట్ గారు, వెంకట్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీని ఈ డిస్కషన్ మనం చేద్దాము, తప్పకుండా మీ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయని అనుకుంటున్నాను. వెంకట్ గారు చెప్తున్నటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటి అంశాలు మూడు ఉన్నాయి. మొదటిది, మీరు మనస్ఫూర్తిగా యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఇంక మళ్ళీ ఈ లోకంలో ఉండేటటువంటి ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రిజర్వేషన్ కానివ్వండి, లోన్లు తీసుకోవడం గురించి కావాల్సిన సర్టిఫికేషన్ కానివ్వండి, మీ పిల్లల భవిష్యత్తు గురించినటువంటి సర్టిఫికేషన్ కానివ్వండి, మీ పిల్లలకు విద్యాలయాల్లో రావాల్సినటువంటి సీట్ల గురించి కానీ, వీటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి మీకు? మీరు అంటే ఇందులో మీకు ఒక నిజాయితీ అనేది లేదా? ఒకవైపు ఏమో క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు, ఇంకోవైపు ఏమో మేము హిందూ అని రాసి దానికి కులం రాస్తున్నారు, ఇది కరెక్టేనా అన్నది మొదటి ప్రశ్న. దీని సమాధానం తర్వాత రెండో ప్రశ్నకి వెళ్దాము. యా, ఇది జనరల్గా ఆయన అనట్లేదు, ఆయన మంచి ప్రశ్న వేశారు, నైతికతకు సంబంధించిన ప్రశ్న, నైతికతకు సంబంధించిన ప్రశ్న. హిందూ అని రాసి నేను ఆ సదుపాయాలు పొందుకోవటం అనేది మనం ఎక్కడ కూడా ప్రోత్సహించాం. అట్ ది సేమ్ టైం మనం వెళ్ళి నాకు బీసీసీ ఇవ్వండి అంటే అడు ఎవడు? మీరు ఇందులో చాలా రీసెర్చ్ చేస్తున్నారు, మీకు తెలుసు, మనం ఈరోజు మూకమ్ముడిగా ఒక 50,000 మందిని తీసుకొస్తా, నేను నాకు బీసీసీ సర్టిఫికేట్ ఇప్పిస్తాడా? అదొకటి బాగుంది, నైతికగా బాగుంది. అయితే రాజ్యాంగ విరుద్ధంగా 1950లో ఈ బ్రాహ్మణ వర్గము ప్రవేశపెట్టిన ఈ సవర్ణ అమెండ్మెంట్ అది నైతికంగా ఉందా? అది కూడా కుట్రపూరితం అంటారా? కుట్ర కాదా, రాజ్యాంగంలో మీరు మత స్వేచ్ఛ ఇస్తున్నారు, ఇక్కడ ఎస్సీ దగ్గరకు వచ్చి అక్కడ పీక పట్టుకుంటున్నారు, నువ్వు వెళ్తే నీకు ఇస్తాం, నువ్వు మత ప్రాతిపాదికన ఇచ్చినావా కుల ప్రాతిపాదికన ఇచ్చినావా రిజర్వేషన్స్ రాజ్యాంగంలో? అదెందుకు ప్రశ్నిస్తారు రాజ్యాంగంలో? సో అక్కడ నైతికత ప్రశ్నించకుండా ఇక్కడ నైతికత, ఎమోషనల్ బ్లాక్ మెయిల్. అందుకే ఎందుకంటే ఎందుకు ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తారంటే, మతం మారేది ఎక్కువ పీడిత వర్గానికి సంబంధించిన వాళ్లే, ఎందుకంటే వాళ్ళకు అక్కడ జరిగే అవమానాలకో లేకపోతే సంథింగ్ ఇప్పుడు అవన్నీ చర్చించాలంటే పెద్ద ఒడ్డే అంతా చర్చించవచ్చు. కాకపోతే ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోండిరా నాయన, మా గుళ్ళోకి రావద్దని తంతేనే కదా, మాకు దేవుడు కావాలని చెప్పి ఇక్కడికి వచ్చింది.
కానీ మత ప్రాతిపాదికన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఉన్నాయా కుల ప్రాతిపాదికన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఉన్నాయా అణచివేత పీడిత వర్గం ఇక్కడే మీరు డిస్క్రిమినేట్ చేస్తున్నారు కదా మీరు ప్రియాంబుల్లో ఈక్వాలిటీ అంటారు మేము భక్తులము మేము యేసుప్రభు నమ్ముకున్నాము అని ఒక వైపు దాన్నేమంటారు నైతికమైన మాటలు చెప్తారు ఇంకో వైపు ఏమో సర్టిఫికెట్ మీద హిందూ అని రాస్తారు ఏంటండి ఇది అని అడిగితే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఈ నైతికతను ప్రశ్నించే వాళ్ళందరికీ నాది ఒక ప్రశ్న అండి మీరు బానే ఉంది మీరు హిందూ అని రాసి రిజర్వేషన్లు తీసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు కదా మీరు క్రైస్తవులు అయ్యిండి అక్కడ సర్టిఫికేట్ మీద హిందూ అని రాయకూడదు అంటున్నారు బానే ఉంది ఒప్పుకున్నదండి ఓకే అట్ ద సేమ్ టైం ఇలా ప్రశ్నించేటటువంటి వాళ్ళందరూ కూడా కుల ప్రాతిపదికన ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని మత ప్రాతిపదికగా ఎందుకు మార్చారనేటువంటి ప్రశ్న మీరు ఎందుకు అడగట్లేదు ఆ నైతికత మీకు ఎందుకు లేదు ఆ నైతిక విలువలు మీరు ఎందుకు పాటించట్లేదు అంటే ఇప్పుడు మన ప్రశ్న అదే నిజమే మీరు అన్నది ఓకే మేము ఒప్పుకుంటాం మీరు హిందూ అని రాసి క్రైస్తవుడు అయ్యి ఉండి అక్కడ హిందూ అనే మాట రాయకూడదు సర్టిఫికేట్ మీద ఓకే 100% నేను అంగీకరిస్తాను రాయకూడదు అలాగా ఓకే సో ఇది 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 ఒక సంస్థాగతంగా లేకపోతే ఒక సిస్టమ్ లో ఉన్నటువంటి లొసుగు ఆ సిస్టమ్ కావాలనే ఒక ఇండివిజువల్ ను నేను క్రైస్తవుడును అని చెప్పుకోలేని పరిస్థితిని తీసుకొని వచ్చి వాళ్ళని అలాగే ఉంచడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రణాళిక లేకపోతే దాని కారణంగానే ఆ సిస్టమ్ ను మార్చడం కోసమే క్రైస్తవ సముదాయం గత 40 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది సుప్రీంకోర్టులో అయినా కానీ సుప్రీంకోర్టు వాళ్ళు అలాగే పార్లమెంట్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ల రాజకీయాల కారణంగా మనం వేసినటువంటి లీగల్ ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో దాన్ని జరగనీయకుండా చేస్తున్నారు కాబట్టి ఇది సిస్టంలో ఉన్నటువంటి నైతికతకు సంబంధించిన ప్రశ్న అంటారా సాంశీరావు గారు ఖచ్చితంగా అండి ఇప్పుడు ఏదైనా అంటాను ఇప్పుడు సర్టిఫికేట్ లో హిందూ మీ క్రైస్తవులు అయి ఉండి హిందూ అనే పేరు రాసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడేటటువంటి పెద్ద మనుషులు మేధావులు మతోన్మాదులు మత సంస్థలు ఎవరైతే ఉన్నారో ఈ దుమ్మెత్తి పోసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ మధ్యకాలం నేను ఒక వీడియో చూసా వాట్సాప్ లో అతను ఎవరు అంటున్నాడు అతను ఏదో మతానికి ఆర్ఎస్ఎస్ సంస్థ చెందినటువంటి వ్యక్తి అనుకుంటా మేము ఆదివారం రోజు చర్చి దగ్గర కూర్చొని ఎంఆర్ఓ అని విఆర్ఓ అని ఆర్ఐని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మొత్తానికి బీసీ సర్టిఫికేట్ ఇప్పిస్తాను నేను అని బెదిరిస్తున్నాడు అతను సో ఇలాంటి వాళ్ళందరికీ నా ప్రశ్న ఒక్కటే నిజమేనయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది అయితే కుల ప్రాతిపదికన పెట్టినటువంటి రిజర్వేషన్ ని మత ప్రాతిపదికన ఎందుకు మార్చారు మీరు అది కూడా కేవలం దళితులకు మాత్రమే ఎందుకు చేస్తున్నారు అన్యాయం దీని మీద ఎందుకు ప్రశ్నించరు మీరు ఒక నిమిషము నవీన్ గారు ఏదో స్పందిస్తున్నారు చెప్పండి ఇంకొక డిస్క్రిమినేషన్ ఏంటంటే ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు దేశమంతటా లేదే చట్టం కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అవును బీసీసీ అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది దేశమంతటా లేదు అంటే వీళ్ళు ఏంటంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగ తీసుకోవటం అంతే అంతేగాని ఇక్కడ ఈ నైతికత గురించి ఇలా ప్రశ్నిస్తున్న వారు ఆ రోజు నైతికత ప్రశ్నిస్తే వాళ్ళది మీరు అంత బ్రాహ్మణులంతా కొరికి మీరెవర్రా బాబు వాళ్ళ జీవితాల గురించి డిసైడ్ చేయడానికి మీరు మత ప్రాతిపాదికన రిజర్వేషన్స్ రాజ్యంలో ప్రవేశపెట్టలేదు కదా కుల ప్రాతిపాదికన ప్రవేశపెట్టారు కదా మతం అనేది వ్యక్తి యొక్క వ్యక్తిగతం కదా ఆత్మీయ జీవితం అనేది మత వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అది వ్యక్తిగత జీవితం రైట్ దాన్ని ఆధారం చేసుకుని మీరు రిజర్వేషన్స్ ఎట్లా తీసుకొస్తారు ఇప్పుడు నేను క్రైస్తవుని అయ్యాను అంటే నన్ను మాలని పిలవకుండా మానేశావు నువ్వు నన్ను మాలాగా ట్రీట్ చేయకుండా మానేశావు నువ్వు నేను క్రైస్తవుని అయ్యాను కదా మరి నా కులం లేదు కదా మన అన్నెందుకు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయవు నాకు నీ ఇంటికి ఎందుకు నన్ను పిలుచుకోవు నా చేతితో నీళ్ళెందుకు తాగవు నా పక్కన కూర్చొని ఎందుకు తినవు నువ్వు ఇవన్నీ ఆలోచిస్తాం కదా అంటే సమాజంగా నీ దృష్టి నేను మాలాగానే ఉన్నాను ఇక్కడికి వచ్చేసరికి నువ్వు క్రైస్తవుడు అన్న కోణం చూపిస్తున్నావు మరి వ్యక్తిగతంగా జనరల్ డైలీ లైఫ్ లో